అభివృద్ధి నాయకుడి వైపు ప్రజలు పరుగులు పెడుతున్నారని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే డాక్టర్ గుబల బాలరాజు అన్నారు. అచ్చంపేట అసెంబ్లీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నేడు పట్టణంలోని ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ దాఖలు చేసిన అనంతరం నిర్వహించిన ర్యాలీలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అచ్చంపేటలో ప్రజలు బీఆర్ఎస్ వైపే ఉన్నారని, పోలింగ్ ఎప్పుడొస్తోందా, కారు గుర్తుకు ఓటేసేందుకు ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. ఆనాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ చేయని అభివృద్ధి, సంక్షేమం ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోనే సాధ్యమైందని వివరించారు. ఎన్టీఆర్ స్టేడియం నుంచి పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కుటుంబ సభ్యులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించి ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. అచ్చంపేటలో హ్యాట్రిక్ విజయంతో గులాబీ జెండా ఎగురవేసేందుకు ఈ ర్యాలీనే ఉదాహరణ అని తెలిపారు. ఈ ప్రాంత నాయకుణ్ణి అని చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగ అని, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్లను అమ్ముకున్న దౌర్భాగ్యుడని విమర్శించారు.